నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించిన ఆస్పిరెంట్ గా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు మానాల మోహన్ రెడ్డి మనతో ఉన్నారు వారు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది అదే విధంగా బాల్కొండ నియోజకవర్గం నుండి పోటీ సిద్ధమైన తరుణంలో బాల్కొండ నియోజకవర్గంలో ఎలా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు అంశానికి సంబంధించి తెలుసుకుందాం చెప్పండి ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పూర్తి స్థాయిలో పుంజుకుందని చెప్పి బయట ప్రచారం జరుగుతుంది అయితే నిజామాబాద్ జిల్లాలో వర్గాపూరు అయితే ముఖ్యంగా ఒక్కొక్క నియోజకవర్గం ముగ్గురు నలుగురు పోటీలో ఉన్నట్లు సమాచారం దాంతో పాటు మీరు పోటీ చేయడానికి సిద్ధమైన నియోజకవర్గం ఎలా ఉంది నిజామాబాద్ జిల్లాలో గతానికి భిన్నంగా 2019 లో పార్లమెంట్ ఎన్నికల తర్వాత నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ కొంత ఒడిదొడుకులు ఎదుర్కొన్న మాట వాస్తవం కానీ రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆ తర్వాత రీసెంట్లీ జరిగినటువంటి ఎన్నికలలో కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఈ రోజు ఈ జిల్లాలో అన్యూన్యంగా కాంగ్రెస్ పార్టీ యొక్క పరపతి గ్రాఫ్ పెరిగినటువంటి పరిస్థితిని మీరు మీడియాగా గాని మేము గాని గమనిస్తున్నటువంటి విషయం ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కల్లబొల్లి మాటలు చెప్పి ఇటు బీజేపీ గాని ఇటు టిఆర్ఎస్ గాని తప్పుడు వాగ్దానాలతో ప్రజలు మభ్యపెడితే ఆ మభ్యపెట్టినటువంటి విషయాలను ప్రజలు గ్రహించారు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి 5 సీట్లపైన జెండా ఎగరడం ఖాయంగా ఉంది ఇక్కడ కూడా మాకు నిజామాబాద్ జిల్లాకు నాగరాజు అనే కర్ణాటక సంబంధించిన సిరుగుప్ప ఎమ్మెల్యే గారు అబ్జర్వర్గా ఉన్నారు పార్లమెంటుకు గత 3 రోజులుగా ఈ జిల్లాలోనే పర్యటిస్తూ ఆర్మూర్ అర్బన్ రూరల్ నియోజకవర్గంలో సమీక్షా సమావేశాలు కూడా జరిగినాయి తిరిగి 17వ తేదీనాడు తెలంగాణ ప్రదాత మేడం సోనియా గాంధీ గారు తెలంగాణకు వస్తున్న సందర్భంలో భారీ జనసమీకరణ కొరకు మేము మీటింగులు పెట్టుకుంటూ జనాన్ని మొబిలైజేషన్ చేసే ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఈ సందర్భంగా సుమారు 10 లక్షల పైచిలుకు జనంతో సోనియా గాంధీ గారికి స్వాగతం పలికి ఈ తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆవశ్యకతని అవసరాన్ని గుర్తించే విధంగా చేయాలని ఒక ప్రయత్నం పిసిసి ప్రెసిడెంట్ గారు చేస్తున్నారు అందులో భాగంగా జిల్లాకు సంబంధించిన మా నాయకులందరూ కూడా రెడీ ఉన్నారు అంతేకాకుండా మీరు అన్నట్టు జిల్లాలో ముగ్గురు నలుగురు ఆస్పిరెంట్స్ ఉన్నమాట నిజమే అది ఇవాళ జిల్లాలో ఆరోగ్యకరమైనటువంటి పోటీని మాత్రమే వాళ్ళు చూపిస్తున్నారు ఎక్కడ కూడా నిన్న జరిగినటువంటి ఆర్మూర్ అర్బన్ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ప్రతి కార్య నాయకుడు ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఒకటే మాట చెప్పారు టికెట్ ఎవరికి వచ్చినా లక్ష్యం కాంగ్రెస్ గెలిపే అనే విషయంతో ముందుకెళ్తామని వాళ్ళు మనస్ఫూర్తిగా హామీ ఇచ్చినటువంటి సందర్భాన్ని మీరు చూస్తున్నారు మరి నా నియోజకవర్గానికి వచ్చేసరికి గత 35 సంవత్సరాలుగా బాల్కొండ నియోజకవర్గంలో నేను సేవ చేయడం కావచ్చు నేను క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన విషయం కావచ్చు ఆ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన గడిచిన 4.5 సంవత్సరాలుగా పోరాడిన విధానం కావచ్చు నాకు టికెట్ వస్తుందని ఆశిస్తున్నాను అంతేకాదు టికెట్ అడిగిన వాళ్ళందరూ వ్యతిరేకులు కాదు టికెట్ అడిగిన వాళ్ళందరూ కూడా ఆరోగ్యకరమైన పోటీలో భాగంగానే టికెట్ అడుగుతున్నారు ఖచ్చితంగా నాకు వస్తుందని నేను భావిస్తున్నాను అయితే ముఖ్యంగా చెప్పండి బాల్కొండ నియోజకవర్గం నుంచి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రి ప్రశాంత్ రెడ్డి అదేవిధంగా బీజేపీకి చెందిన ఎల్ఏటి మల్లికార్జున రెడ్డి ఇద్దరు కూడా పటేల్ అంటే దొరల కుటుంబం నుండి వచ్చిన రెడ్డిల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు మీరు మాత్రం గురిడికాపు సామాజిక వర్గం నుండి పోటీ చేసేందుక అంటే రెడ్డిస్ వర్సెస్ రెడ్డిస్ అనే విధంగా అక్కడ పోటీ ఉండబోతుంది అసలు ఆ పోటీని ఎలా ఎదుర్కోగలుగుతారు మీరు ఖచ్చితంగా అధిష్టాన వర్గం నా మీద నమ్మకంతో టికెట్ ఇస్తే జరిగే పోరాటము దొరబిడ్డకు రైతు బిడ్డకు మధ్యన పోటీ ఎందుకంటే సదాగా మేము నేను కూడా వ్యవసాయం చేసినటువంటి సందర్భాన్ని చూసారు ఖచ్చితంగా అక్కడుండే ప్రశాంత్ రెడ్డి కానీ మల్లికార్జున రెడ్డి కానీ ఇద్దరు దొరల బిడ్డలు ఒకవేళ అవకాశం నాకు ఇస్తే ఖచ్చితంగా నేను రైతు బిడ్డనైతా రేపు జరిగే ఎన్నికలలో ఒకటే స్లోగా నాకు టికెట్ ఇస్తే బాలకొండ నియోజకవర్గంలో దొరల బిడ్డకు రైతు బిడ్డగా మధ్య పోరాటం కాబట్టి ఆశీర్వదించుడు అనే విషయంతో నేను ముందుకెళ్తాము పార్టీ నాకు ఇస్తే సంతోషం ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ యొక్క మూల సిద్ధాంతం పార్టీ గెలవాలా పార్టీ గెలిస్తేనే అందరికీ లాభాలు ఉంటాయి కాబట్టి నేను సిన్సియర్గా సీరియస్గా టికెట్ అడుగుతున్నట్టు మాట నిజం ఖచ్చితంగా నాకు వస్తుందని ఆశాభావంతో ఉన్నా ఎందుకంటే 35 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం కమిట్మెంట్ తోటి ఉన్నా అట్లా నేను ఇంకో వాళ్ళని ఎవరిని కూడా తక్క చేసి మాట్లాడడానికి నేను సిద్ధంగా లేను వారి ప్రయత్నాలు చేస్తున్నారు నేను నా ప్రయత్నాలు చేస్తున్నా టికెట్ వస్తుందని ఆశాభావంతో ఉన్నా ఖచ్చితంగా అధిష్టాన వర్గానికి నేను నాకు టికెట్ ఇస్తే ఆ టికెట్ ఇచ్చిన క్రమం నుంచే ఆ నియోజకవర్గంలో వాతావరణం పూర్తిగా మారిపోతుంది ఎందుకంటే దొరల బిడ్డకు రైతు బిడ్డకు మధ్యన పోరాటాన్ని మీరు ప్రత్యక్షంగా చూస్తారని సందర్భంగా తెలియజేయండి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోనే ఇటీవల జాయిన్ అయిన ఆర్ఎన్ ట్రావెల్స్ సునీల్ కూడా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతగా ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి మరో ఇద్దరు నేతలు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా నలుగురు మధ్య మీ మధ్యనే ఎక్కువ పోటీ ఉంటుందని చెప్పి మీ కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నారు
ओके सुनील रेड्डी गारु गतंलो पोटी चेसी रेंडो स्थानंलो वच्चि ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన మాట నిజం. అయినా సీరియస్ గానే టికెట్ అడుగుతున్న మాట నిజం. అది ఓపెన్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చేరికల్ని ఎవరు ఆపడానికి కానీ ఆపడాలన్న అవసరం కూడా లేదు. ఖచ్చితంగా టికెట్ల విషయానికి వచ్చేసరికి అధిష్టాన వర్గం తీసుకునే నిర్ణయమే ఫైనల్. సర్వేల ప్రకారం టికెట్ వస్తారు కాబట్టి మేము కూడా సాధిస్తున్నాం. సర్వేల ప్రకారం టికెట్ వస్తే మాకే వస్తుందని ఆశాభావంతో ఉన్నాం. ఖచ్చితంగా సునీల్ రెడ్డి గారే కాదు మా రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి కూడా అదే నియోజకవర్గంలో టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి అన్వేష్ రెడ్డి గారికి వచ్చిన అదేవిధంగా మా పీసీ డెలిగేట్ గంగారెడ్డి గారు కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఈ విధంగా చాలామంది టికెట్ ఆశిస్తున్నారు. అందులో ఎవరికి తప్పు లేదు. ఇందులో ఎవరికి టికెట్ వచ్చినా అక్కడ ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలను వంచిస్తున్నటువంటి ప్రశాంత్ రెడ్డి ఓటమే లక్ష్యంగా మేము పనిచేస్తాం. ఎందుకంటే లక్ష్యం మా లక్ష్యం క్లియర్ ఉంది, ప్రశాంత్ రెడ్డి నోడగొట్టడం. ఆ ప్రశాంత్ రెడ్డి నోడగొట్టే క్రమంలో సమిష్టిగానే ఫైట్ చేస్తాము. ఆ టికెట్ ఎవరికి వచ్చినా అందరం కూడా సమిష్టిగా ఫైట్ చేస్తాం, సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొత్తానికి చూసుకోవచ్చు బాల్కొండ నియోజకవర్గంలో హోరావరిగా పోటీ ఉండేందుకు పోటీ ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉంది. దొరబిడ్డకు రైతు బిడ్డకు మధ్య పోటీ అనే ఉంటుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ అధిష్టానం నాకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా దొరబిడ్డల్ని ఓడగొట్టి నేను రైతు బిడ్డగా గెలిచేందుకు ప్రయత్నం చేస్తాను, గెలుస్తానని చెప్పి చెప్తున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు అనేది సహజం. కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఎక్కడ ఉన్నా ఎంతమంది కొట్లాడినా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అందరం కృషి చేస్తామని చెప్పి చెప్తున్నారు జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అశక్తో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్.